కథ మంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు శ్రవ్య సంచిక కథ తరం నిరంతరం కళం పద్మావతి రామభక్త గళం వెంపటి కామేశ్వరరావు దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ తరం తరం నిరంతరం మగవాడు ఏడవకూడదని ఎందుకంటారో నాకు తెలియదు అర్థం కాదు అదేమిటి మగవాళ్ళకి దుఃఖం రాదా బాధ కలగదా అని నాకు చాలాసార్లు అనిపించుతుంది నేను మాత్రం అనుకున్నా సరే తనేవి తీరా ఏడ్చేస్తాను అందున నుంచి ఎంత తొక్కి పెట్టినా నాకు పాగట్లేదు వాడు ఫోన్ చేశాడా సమీరా ఇది ఏ వందో సారో నేను సమీరాను అడగడం అది నాకు తెలుసు కానీ ఏమీ చెయ్యలేనని నిస్సహాయత నాది లేదండి దిగులు పడద్దు వచ్చేస్తాడులేండి మీకు మళ్ళీ బీపీ ఎక్కువ అవుతుంది అంది అంతకన్నా ఏం చేయగలని చెప్పు అయినా ఏం లోటు చేస్తాను వాడికి అర చేతుల్లో నడిపించి పెంచాను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నాడు దుఃఖంతో ఇక నాకు మాటలు రావటం లేదు సమీర నా దగ్గరకు వచ్చి నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని మెత్తగా నొక్కింది మనం ఏ లోటు చేయలేదండి ఈ జనరేషనే అలా ఉంది కానీ మరీ ఇంత ఆలస్యంగా వాడు ఎప్పుడు రాలేదు కదా పదిహేడేళ్ల వాడికి బయట ఏం పనులుంటాయి శనాదివారాలు వస్తే చాలు ఇంట్లో ఉండడు ఏవివో పిచ్చి ఆలోచనలు మనసులోకి వద్దన్నా వచ్చి అల్లకొల్దలని చేస్తున్నాయి అంటూ ఎంత అదిమి పెట్టుకున్నా ఆగని కన్నీటిని చేత్తో తురుచుకున్నాడు తను లేచి వెళ్ళి రుమాలు తెచ్చి నా కళ్ళు మృదువుగా వత్తింది వాడు వచ్చాక నెమ్మదిగా మరోసారి నష్ట శబ్దాలేండి లేకపోతే వాళ్ళ కాలేజీల్లోనే వాడి ఫ్రెండ్స్ను కనుక్కుందాం అంది ఇదివరకు వాడి ఫ్రెండ్ని ఏదో మామూలుగా వాడి గురించి అడిగితే ఎంత గొడవ చేశాడో మర్చిపోయావా ఎలా లొంగదీసి దారిలో పెట్టాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం అంది మళ్ళీ తనే ఒక క్షణమాగి వాణ్ణి ఆ కాకినాడ హాస్టల్లో పెడదామా మా పిన్ని కూతురి కొడుకు అక్కడే చదువుతున్నాడు అక్కడ బాగా క్రమశిక్షణతో ఉంటుందిట ఆ అబ్బాయి కూడా వీడంతా కాకపోయినా బాగానే తల్లిదండ్రులను వివరికించేవాడ ఇక అక్కయ్య ఏం చేయాలో అర్థం కాక ఎవరో చెబితే ఆ హాస్టల్లో ఉన్న కాలేజీలో జాయిన్ చేసేసిందిట అంది సమీర నా వైపు సంశయంగా చూస్తూ అమ్మో పుట్టగా పుట్టగా పుట్టిన ఒక్క గా నరుసుని అక్కడెక్కడో పెడితే ఎలాగా వాడు నా కళ్ళ ముందు తిరగాడకపోతేనే బతకగలనా అసలు ఏదో ఒకటి చేసి దారిలోకి తెచ్చుకోవాలి కానీ అన్నాను కొంచెం బాధగా మీరిలా అంటారని నేను ముందే అనుకున్నాను అసలు చిన్నప్పటి నుంచి వాడు ఆడమ్మనట్టాడి మీరే కదూ వాడిని ఇలా తయారు చేశారు పిల్లలంటే ఎంత ప్రేమ ఉన్నా చెప్పాల్సిన సమయంలో భయం చెప్పాలి క్రమశిక్షణలో పెట్టాలి ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోలేదు రేపొద్దున మనం ఉన్నా లేకపోయినా వాడు జీవితాన్ని ఇదాలి కదా అంది సమీర తను చెప్తున్నవన్నీ నిజాలే కానీ వాడి విషయంలో నేను మాత్రం మనసుని కట్టడ చేసుకోలేను వాడు ఏం చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క చిన్న మాట కూడా వాడిని అనలేను వాడి చిన్నప్పుడు ఒకసారి ఇంట్లో బంతిని ఎగరేసి ఆడుతున్నాడు బంతితో ఇంట్లో ఆడుకున్నా బయటకెళ్ళి ఆడుకో లేకపోతే ఇంట్లో అద్దాలు తగిలితే బద్దలైపోతాయి సమీర చెప్తూ కసురుతూనే ఉంది నేను మాత్రం వాన పడింది కదా పొరపాటున బయట కాలు జారితే వాడికి దెబ్బ తగులుతుంది పర్వాలేదులే పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉంటారా అంటూ వాణ్ణి వెనకేసుకొచ్చారు సమీర అన్నట్టే జరిగింది కానీ పగిలింది అర్థం కాదు ఆ మధ్యన నేను ఇన్స్టాల్మెంట్లో కొన్న టీవీ ఇంకా రెండు నెలల వాయిదాలే కట్టాను నా గుండె గుబేలు మంది సమీర వచ్చి వాడి భుజాలు గుంజుతూ గట్టిగా అరుస్తోంది వాడి బిత్తర పోయి కన్నీళ్ల పరిగెంతం అవుతున్నాడు నేను గబగబా వాడిని దగ్గర తీసుకుని ఊరుకో సమీరా ఊరుకో సమీరా బంతి టీవీకి తగులుతుందని వాడికి తెలియదు కదా చూడు పాపం ఎలా బుక్యభావం వేశాడో అంటూ సమీరను కోపడ్డాను ఏం పర్వాలేదని నేను సముదాయించడంతో వాడు మళ్లీ మామూలుగా అయిపోయి నవ్వుతూ ఆడకోవటం మొదలుపెట్టాడు ఆ రోజు రాత్రి సమీర నాతో చాలా గొడవపడింది కడుపున పుట్టిన పిల్లలకన్నా వస్తువులేమీ విలువైనవి కావు కదా కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు అన్నాను కానీ పిల్లలకి డబ్బు విలువతో పాటు అమ్మా నాన్నల శ్రమ విలువ కూడా తెలియాలండి మీరు ఎన్నాళ్ళు కష్టపడితే ఆ వస్తువు కొనగలిగారో కనీసం వాడికి చెప్పి ఉంటే నేను సంతోషించి ఉండేదాన్ని అంది తన కోపంగా నిజమే కానీ వాడు నాకు ఒక బలహీనత వాడంటే చెప్పలేనంత పిచ్చి ప్రేమ వాడికి చిన్న దెబ్బ తగిలితే నాకు విపరీతంగా నిపెడుతుంది వాడి కంట్లో చిన్న కన్నీటి చుక్క కూడా నేను చూడలేను చూసి తట్టుకోలేను నాకు సమీరకు ఆ రాత్రి జాగారమైంది వాడు మాత్రం ఇంటికి రాలేదు పోలీసులకు చెప్తే అందరికి తెలిసిపోతుంది అందరూ వాడి గురించి చెడ్డగా మాట్లాడుకుంటే వాడి భవిష్యత్తు పాడైపోతుందేమో అని నేను ఆ పని చేయలేదు ఫోను ఎన్నోసార్లు చేశాం కానీ వాడు తీయలేదు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సరిగ్గా అటువంటి పరిస్థితిలో తల పట్టుకుని టెన్షన్లో మేము ఉంటే ఫోన్ మోగింది ఆశగా ఫోన్ చేతులకు తీసుకుంటే నాన్న రోజు చేసే ఫోన్ కాల్ అది నాన్న ఫోన్ చేస్తే చాలు నాకు భలే చురాకు కలుగుతుంది ఎప్పుడు అవే కుశల ప్రశ్నలు జాగ్రత్తలు హేరా నాన్న ఎలా ఉన్నావు కోడలు మనవడు బాగున్నారా ఆరోగ్యం జాగ్రత్తరా మనవాడిని బాగా ముద్దు చేస్తున్నామని కోడలు చెప్పింది కాస్త భయం భక్తి నేర్పు ఇలా ప్రతిరోజు నాన్న వాక్ ప్రవాహం సాగిపోతుంది నేను ఏమీ సరిగ్గా మాట్లాడకపోయినా ఆయన మాత్రం తనకు అలవాటైన ధోరణిలో నాకు శుద్ధులు చెప్తూ ఉంటారు ఆయన మాటలు వింటే నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది మనవడంటే తాతలకు ఎంత ముద్దు ఉంటుంది అసలు కంటే వడ్డీ ముద్దంటారు ఈయన ఏమిటో ఇలా ఎంతసేపు వాడి మీదే కళ్ళు రోజు ఈయన గీతోపదేశం వినలేక అప్పుడప్పుడు ఫోన్ తీయటం మానేస్తే సమీరక చేసి నాకు ఫోన్ ఇమ్మంటారు ఇక ఎందుకు వచ్చిన గోలాని నేనే ఫోన్ తీసి ఆయన పాఠాలు వినిపిస్తాను చిన్నప్పటి నుండి ఎన్ని తిట్లు తిట్టేవారు క్రమశిక్షణ పేరుతో ఎన్ని అరళ్ళు పెట్టేవాడు తండ్రి బళ్ళో మాస్టర్ అయితే కడుపున పుట్టిన వాడికి నరకమే అందుకే నాన్నంటే నాకు విపరీతమైన కోపం అసహ్యం కూడా ఆ కారణంతోనే అమ్మ పోయాక ఆయన నేను దగ్గరకు తెచ్చుకోలేదు సరి కదా ఆయన ఎంత రమ్మన్నా నేను మాత్రం ఆ ఊరు వెళ్ళను ఆయనే ఏడాదికి ఒకసారి ఎంత ఓపిక లేకపోయినా వచ్చి రెండు రోజులు మాత్రమే మా ఇంట్లో ఉండి చూసి వెళ్తారు అప్పుడు కూడా నేను ముభావంగానే ఉంటాను కాస్త కూస్తో సమీర మాత్రం మామగారితో మాట్లాడుతుంది తనకి నాన్నంటే ఇష్టం గౌరవం వాడైతే హలో తాతగారు అనేసి తన ఫోన్లో మునిగిపోతాడు లేకపోతే బయటకు వెళ్ళిపోతాడు నాన్న అన్నీ గమనిస్తారు నాకు ఎప్పటిలాగే వెళ్లే ముందు క్లాస్ తీసుకుంటారు ఈసారి నాన్న ఫోన్ తీసిన నేను హలో అంటూ ఆయన ఏదో చెప్తుంటే బోరు ఆయన గొంతు నాకు నాకెందుకో దుఃఖం ఆగలేదు ఆగకుండా నేను దుఃఖాన్ని కురిసిపోయాక అప్పుడు నాన్న మృదువుగా ఏం జరిగిందో కనుక్కున్నారు అసలు ఖాళీ దొరికితే చాలు ఇంట్లో ఉండడు ఎక్కడికి పెడతాడో చెప్పడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎంత చేసినా ఫోన్ ఎత్తాడు వాడు బయటకు పెడితే ఇల్లు చేరే వరకు నా మనసు మనసులో ఉండదు నాన్న ఏం వెలగబెడతాడో తెలియదు అసలే రోజులు బాగా లేవు బండి వేసుకుని రహిని వెళ్ళిపోతాడు వేగంగా నడపద్దన్నా వినడు లైసెన్స్ కూడా ఇంకా రాలేదు అని విషయం చెప్పి మళ్ళీ బోరుమన్నాను వాడి గురించిన వివరాలన్నీ మళ్లీ మళ్లీ నన్ను అడిగి నాకు ఏం చేయాలో నెమ్మదిగా చెప్పారు ఆ బాధలో నేను ఆయన చెప్పిన వాటినటికి నటికి ఊ కొట్టేశాను ఇక అంతకన్నా నాకు గచ్చంతరం ఏముంది కానీ ఎందుకో నాన్నకు చెప్పేశాగా నాకు మనసు కుదుట పడింది నాన్న ఈ కష్టం నుండి నన్ను బయట పడేయగలరని కూడా అనిపించి నిశ్చింత నీడ దొరికినట్టయింది సుమారు ఒకటిన్నర రోజు తర్వాత ఆదివారం రాత్రి చీకటి పడ్డాక వాడు ఇంటికి వచ్చాడు ప్రతిసారి ఉదయం పెడితే రాత్రికి ఆలస్యమైన ఇంటికి వచ్చేసేవాడు ఇలా చేయటం ఇదే మొదటిసారి నేను సమీర మామూలుగా తలుపు తీసాం వాడు తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని అన్నం పెట్టమన్నాడు వాడి ముఖంలో అలసట నాకు తెలుస్తోంది ఎక్కడికి వెళ్ళావని అడుగుదామన్న ఆతృతని అణుచుకుని ఊరుకున్నాను వాడు కూడా మా ప్రవర్తనకి అందులో వాళ్ళమ్మ కూల్గా ఉండటం చూసి కాస్త ఆశ్చర్యపోయినట్టే నాకు అనిపించింది రాత్రి నిద్రపోవడానికి గదిలోకి వెళ్ళబోయే ముందు వాళ్ళమ్మతో ఏదో అనబోయాడు రేపు ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో నాకు కూడా నిద్ర వస్తోంది అని సమీర చెప్పి లైట్లు ఆరిపేసింది ఒక వారం తర్వాత వాడికి మూడు రోజులు వరుసగా సెలవులు కలిసి వచ్చాయి వాడిని సమీర ఎలా ఒప్పించిందో మరియు మొత్తానికి ఊరు రావడానికి ఒప్పుకున్నాడు ఊరు చేరాక నాన్న ఉంటున్న పెంకుటిల్ని వాడు వింతగా చూశాడు ఇంట్లోకి పెడుతుంటే బయట వాకిట్లోనే నాన్న కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చారు అది చూడగానే వాడి ముఖంలో మొదటి ఆశ్చర్యం మొదలైంది తాతగారు అదేమిటి మీకు ట్యాప్స్ లేవా అన్నాడు ఇక్కడ అలాంటివి ఉండవు నూతులో నీళ్లు తోడుకోవటమే అన్నారు నాన్న ఓహో అంటూ తలూపాడు ఆయన స్వయంగా వండిన వంటతో మేము కింద కూర్చునే భోజనం చేశాం నేను కింద కూర్చోలేక అవస్థపడుతుంటే నాన్న బాగా పొట్ట పెంచావు వ్యాయామం అది ఏమీ లేనట్టుంది ఆ పెదవ చిరుతిళ్ళు తింటూ సమయానికి నిద్రపోకుండా టీవీలు చూడటం చేస్తున్నావు కదూ నిన్ను ఎలా దారిలో పెడతానో చూడు ఇక మీదట చచ్చినట్టు నే చెప్పినట్టు నడుచుకోవాల్సిందే అన్నారు గట్టిగానే నేను తల దించుకోవటం చూసి వాడికి రెండవసారి ఆశ్చర్యం కలిగింది తాతగారు నాన్నని అలా తిరుతున్నారేమిటి నాన్న వయసు ఎంతో తెలుసా అసలు మీకు అన్నాడు వాడు హరి బడా వాడి కన్న తండ్రిని నన్నే ఇలా ప్రశ్నిస్తున్నావా వాడు ఎంత పెద్దవాడైనా నాకు కొడుకే నేను వాడికి నాన్ననే కాబట్టి నేను వాడిని మందలించాల్సిందే వాడు పడాల్సిందే అన్నారు మర్నాటి ఉదయాన్నే నన్ను వాడిని కూడా ఆరు గంటల కల్లా నిద్రలేపేశారు చలికాలం కావడంతో పెరట్లోని కట్టెలు పై రాజేసి నీళ్లు తోడి కాగలో నన్ను నీళ్లు కాయమన్నారు కట్టెలు ఆ పక్క నుండి నన్ను మోసుకు పని అలవాటు లేక కొంత శరీరం సుఖం మరగటం వల్ల కొంత నేను విపరీతంగా అలసిపోయాను ఆయన పెరట్లో కోసిన తాజా కూరలు తెస్తే నేను కత్తిపీటతో కూరలు తరిగాను అన్ని దినుసులు ఎక్కడున్నాయో ఆయన చెప్తుంటే సమీర వంట చేసింది దడపా నాకు ఆయన అక్షంతలు వేస్తూనే ఉన్నారు వాడి కళ్ళల్లో ఆశ్చర్యం మొలకెత్తుతూనే ఉంది ఒక్కరోజు పనికి నేను విపరీతంగా అలసిపోయి త్వరగా భోజనం చేసి నిద్రలోకి జారిపోయాను కాసేపటికి నాన్న నా కాళ్ళు పట్టడం అంత నిద్రలోనూ నాకు తెలుస్తోంది కానీ మత్తుగా ఉండటం వల్ల శరీరం సహకరించగా కళ్ళు విడిపడట్లేదు తాత మన వాళ్ళ మాటలు నా చెవిని పడుతున్నాయి తాతగారు మీరేమిటి నాన్న కాళ్ళు పడుతున్నారు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు వాడు వాడు నాకు కొడుకురా వాణ్ణి తిడతాను ఇంకా మాట వినకపోతే కొడతాను కూడా కానీ వాడికి నొప్పి కలిగితే నేను భరించగలనా చెప్పు వాడి నొప్పికి నేను ఎక్కువ బాధపడతాను అన్నారు ఏమిటి నాన్నని చిన్నప్పుడు మీరు కొట్టారా పిల్లల్ని కొట్టకూడదు కదా అమెరికాలో అయితే అదో పెద్ద క్రైమ్ తాతగారు అన్నాడు వాడు మీ నాన్న చిన్నప్పుడు ఏం చేశాడో తెలుసా ఎక్కడ నేర్చాడో మరి దొంగతనంగా సిగరెట్ కాలుస్తూ నాకు ఒక వీధిలో దొరికిపోయాడు అంత చిన్న వయసులో అలా చేస్తే కొట్టక ముద్దెట్టుకోవాలా అయినా అసలు ఎవరైనా చెడు అలవాటుకు బానిస కావటమే తప్పు అన్నారు నాన్న అప్పుడేం చేశారు తాతగారు బాగా చిత కొట్టారా అన్నాడు వాడు ఆసక్తిగా నేను ఇంట్లో బడిత పూజ చేస్తానని అనుకుని భయం భయంగా ఇంట్లోకి వచ్చాడు వాడు స్నానం చేసి అన్నం తినేసే వరకు ఆగి అప్పుడు వాడిని దగ్గరకు పిలిచి సిగరెట్టు తాగితే క్యాన్సర్ ఎలా వస్తుందో అలా ఎంతమంది తీసుకుని తీసుకుని చచ్చిపోయారో వివరంగా చెప్పాను బొమ్మలు కూడా చూపించాను బాగా భయపడిపోయినట్టున్నాడు మీ నాన్న అంతే ఆ తర్వాత ఆ జోలికి వెళ్ళలేదు ఇలా చెప్పుకుపోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నారు అవునా ఇంకా గట్టిగా అనుకున్నాను అన్నాడు వాడు ఏ తండ్రి అయినా తల్లిలాగా లాలించడు గంభీరంగా కనపడుతూనే లోపల పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తాడు తండ్రి అంటే అలాగే ఉండాలి కూడా అంతేకాని తల్లి తండ్రి ఇద్దరూ మెత్తగా ఉంటే పిల్లలు చెడిపోరు ఒకరు తిడితే ఒకరు ఊరుకోబెట్టాలి ఎద్దులు తిట్టారనుకో అప్పుడు మరి పిల్లలు ఎవరి దగ్గర అవుతారు అందుకే ఒకరు అలా ఒకరు ఇలా ఉండాలి నువ్వంటే మీ నాన్నకి పిచ్చి ప్రేమరాబాయ్ కష్టపడి పెంచిన తండ్రినే నాకన్నా నీ మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నారు పూడుకుపోతున్న గొంతుతో మీద ఎక్కువ ప్రేమ ఉండాలి కదా తాతగారు మరి వాడు నా పట్ల బాధ్యత ప్రేమ ఉంటుంది కానీ నువ్వు పుట్టాక నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది నువ్వేం చేసినా ఎంత బాధ పెట్టినా క్షమించగలిగేంత అనంతమైన ప్రేమ అది ఉండాలి కూడా అది ప్రకృతి సహజం రేపొద్దున నువ్వు అంతే నాన్నలందరూ ఇలాగే ఉంటారు అన్నారు సగం నిద్రలో ఉన్న నాకు కూడా నాన్న గురించి బాగా అర్థమైంది ఇంత వయసు వచ్చి నాకే నాన్న ప్రేమ అర్థం కాలేదని సిగ్గనిపించింది నిద్రమత్తులో సోలిపోతున్న కళ్ళు సగం తెరిచి వాళ్ళిద్దరినీ చూసాను నాన్న మాటలకు వాడి ముఖంలో చూపుల్లో తేడా నాకు స్పష్టంగా తెలుస్తోంది కథ మంజరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు శ్రవ్యసంచిక కథ తరం తరం నిరంతరం గలం పద్మావతి రామభర్త గళం వెంపటి గణేశ్వరం